మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవటం కూడా మీ బాధ్యతల్లో ఒక బాధ్యతే. మీరు సంతోషంగా ఉండాలా లేక మీరు బాధగా ఉండాలా అన్నది అది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే నా మీద ఉన్న అనేక బాధ్యతలు ఒక బాధ్యత ఏంటి, నన్ను సంతోషంగా ఉంచుకోవటము అనేది. ఆనందాన్ని చాలామంది కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది ఆనందాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేస్తుంటారు. మీరేం చేస్తున్నారు? మీరు హ్యాపీగా ఉన్నారా? మీ లైఫ్తో మీరు సంతోషంగా ఉన్నారా? మీకున్నటువంటి ఫ్యామిలీ, మీకున్న ఎడ్యుకేషన్, మీకున్న హెల్త్, మీకున్నటువంటి సిచ్యువేషన్స్, మీరు హ్యాపీగా ఉన్నారా? ఇది మీ బాధ్యత, మీరు మిమ్మల్ని సంతోషంగా ఉంచుకోవడం. మరి సంతోషం ఎక్కడ ఉంటుంది? ఎలా సంతోషాన్ని సృష్టించుకోవాలి? ఎలా ఆనందాన్ని సృష్టించుకోవాలి? రండి మనం చూద్దాం. మీకు ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఒక సంతోష్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను ఒక ఊరి బయట ఉన్నటువంటి ఒక ప్రాంతంలో తన పొలాలు ఉన్నాయి, తన వ్యవసాయం చేస్తుంటాడు, తనకు తోటలు కూడా ఉన్నాయి. ఆ తోటలోనే తన ఇంటిని నిర్మించుకొని అక్కడే నివాసం ఉంటున్నాడు సంతోష్. అనేక రకాల పండ్లకు సంబంధించినటువంటి తోటలు ఉన్నాయి, చాలా మంచిగా పండ్లను పండిస్తూ ఉంటాడు. ఆ తోటలు చాలా మంచిగా తనకి లాభాన్ని తెచ్చిస్తుంటాయి. చాలా సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ వెళ్తున్నాడు. ఒకరోజు ఏం జరుగుతుందంటే చాలా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోతుంది, చాలా పెద్ద వర్షం వస్తుంది. అతను ఇంట్లోని చూస్తే తన తోట ముందున్న రోడ్డు మీద కొన్ని శబ్దాలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇంట్లోంచి బయటకు చూస్తే ఒక కారు ఆగిపోయి ఉంది. అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు, వర్షంలో తడుస్తున్నారు. ఏంటని చెప్పి తను గొడుగును తీసుకుని బయటకు వెళ్తాడు. బయటకు వెళ్తే వాళ్ళ కారు ఖరాబ్ అయిపోయి ఉంది, జర్నీలో ఉన్న వాళ్ళ రోడ్డు మీద ఆగిపోయి ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందికి గురవుతున్నారు. మరి తను వెంటనే పలకరిస్తాడు, ఏమైందంటే ఇలా జరిగింది, ఏమైంది అర్థం కావట్లేదు, కారు స్టార్ట్ అవ్వట్లేదు, ఇబ్బంది ఉంది అని చెప్పేసి. సరే అని చెప్పేసి మీరు ఎందుకు ఇంత పెద్ద వర్షంలో తడుస్తారు, మీరు లోపల రండి, వాళ్ళిద్దరిని కూడా ఇంట్లో ఆహ్వానించడం జరుగుతుంది. వాళ్ళకి వేరే మార్గం లేక ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే కాబట్టి వర్షం నుంచి తమను తాము రక్షించుకోవాలని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఇంటికి వస్తారు. మరి అక్కడ కూర్చొని మాట్లాడుకునే సమయంలో వాళ్ళకి ఒక మంచి సత్సంబంధం ఏర్పడుతుంది. వాళ్ళు అక్కడే ఉండే విధంగా రాత్రి ఏర్పాటు చేస్తాడు, భోజనం కూడా సంతోష్ వాళ్ళిద్దరికి ఏర్పాటు చేస్తాడు. రాత్రి అక్కడే పడుకుని తెల్లవారిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ చేస్తాడు. మరి రాత్రి కూర్చొని వాళ్ళు మాట్లాడుకునే సమయంలో ఆ ఇద్దరు కూడా ఈ సంతోష్కి చెప్తారు. ఏం చేస్తారు? వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ గురించి, వాళ్ళు తెలుసుకున్న విషయం గురించి, వాళ్ళ బిజినెస్ గురించి చెప్తారు. ఏంటా బిజినెస్? ఏంటా వాళ్ళ రీసెర్చ్ అంటే వజ్రాల బిజినెస్, వజ్రాల గురించి, రాళ్ల గురించి, వజ్రాల గురించి వాళ్ళు చేసేటువంటి రీసెర్చ్ గురించి ఈ సంతోష్ చెప్తారు. ఇతను చాలా ఆశ్చర్యంగా ఉంటాడు. అవునా, వజ్రాలు ఇలా ఉంటాయా, ఇంత అద్భుతంగా ఉంటాయా, ఇంత కాస్ట్లీగా ఉంటాయా అని చెప్పేసి వీళ్ళు అంటారు, నీకు గనక ఒక బొటన వేలు సైజులో గనక వజ్రం దొరికితే నువ్వు ఈ తోటలేంటి, ఈ మొత్తం సిటీనే నువ్వు కొనుక్కోవచ్చు, దీనికి యజమాని అయిపోతావు. అవునా, ఇంత బొటన వేలు సైజులో ఉన్న వజ్రం దొరికితే సరిపోతుందా? ఎస్, ఒకవేళ నీకు పిడికిలి సైజులో వజ్రం కనుక దొరికితే ఇదేంటి, మొత్తం రాష్ట్రాన్ని నువ్వు కొనేసుకోవచ్చు. అవునా, ఇంత కాస్ట్లీ వజ్రం ఉంటుందా? ఈ మొత్తం మాటలు విన్న తర్వాత ఈ సంతోష్ ఎప్పటివరకైతే సంతోషంగా ఉన్నాడో అప్పటివరకు లేదు లేదు నా దగ్గర ఇది లేదు, ఇది నాకు కావాలి, ఆ వజ్రం కావాలి, దాని ద్వారా నేను చాలా సంపాదించుకోవాలి అని చెప్పేసి ఆలోచన పుడుతుంది. ఇంకా అడుగుతాడు, ఈగర్నెస్, ఇంట్రెస్ట్ అడుగుతాడు, ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఉంటాయి, దాన్ని ఎలా గుర్తుపట్టాలి, అనేక ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ షేర్ చేస్తారు. తెల్లవారుతుంది, తెల్లవారిన తర్వాత వాళ్ళు వాళ్ళ దాన్ని వెళ్ళిపోతారు. ఇంకా ఈ సంతోష్కి ఇంకా అదే ఆలోచన, లేదు వజ్రం కావాలి, వజ్రాన్ని పట్టుకోవాలి, ఫలానా ఫలానా ప్రాంతాల్లో దొరుకుతాయని చెప్పారు కదా, వెళ్ళాలి, దానికోసం వెతకాలి, ఎంతైనా కష్టపడాలి, వజ్రం రావాల్సిందే, ఎందుకంటే ఎంతకాలం జీవితం గడిపినా ఏముంది చెప్పు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటాడు. తన పొలాలు అమ్మేస్తాడు, తోటలు అమ్మేస్తాడు, మొత్తం వదిలేసి అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడతాడు వజ్రాలు వెతకడం కోసము. అక్కడి నుంచి ప్రయాణం చేసి 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 ఆ వజ్రాల వేటలోనే ఆఫ్రికా వెళ్తాడు, అక్కడ మొత్తం వెతుకుతాడు, చాలా ప్రదేశాల్లో ప్రయత్నం చేస్తాడు, అక్కడి నుంచి యూరోప్కి వెళ్తాడు, అక్కడ ప్రయత్నం చేస్తాడు. తను చేసే జర్నీలో వెళ్తూ వెళ్తూ అనేక సంవత్సరాలు అయిపోతున్నాయి. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చివరికి స్పెయిన్కి చేరుకుంటాడు. అక్కడ కూడా వెతికిన తర్వాత ఎంత వెతికినా కానీ తను ఏ వజ్రం కోసం అయితే వెతుకుతున్నాడో ఆ వజ్రం దొరకదు. చివరికి నిరాశ చెందేసి ఏంటి జీవితము, ఇంకా మళ్ళీ నేను తిరిగి ఎలా ఇంటికి వెళ్ళాలి, ఎలా అక్కడికి వెళ్ళాలి, ఉన్న మొత్తం డబ్బులు అయిపోయాయి, ఉన్న ఆస్తులు కూడా అయిపోయాయి, ఇంకా వజ్రం దొరకట్లేదు, మొత్తం నిరాశ 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 వచ్చేసి చివరికి సూసైడ్ చేసుకుంటాడు. ఎలా? బార్సిలోనియా నదిలో దూకేసి చచ్చిపోతాడు. ఆ విధంగా తన యొక్క లైఫ్ క్లోజ్ అయిపోతుంది. సరే ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎవరైతే ఈ ఇద్దరు ఇతనికి రీసెర్చ్ గురించి చెప్పారో, వజ్రాల గురించి చెప్పారో, వాళ్ళు మరి కొంతకాలం తర్వాత వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ చేసుకుంటూ మళ్ళీ ఆ తోట ముందుకు వచ్చి ఆగుతారు. ఆ గుర్తుంది వాళ్ళకి, ఈ తోటలో రాత్రి మేము ఉన్నాం కదా, ఫలానా సంతోష్ ఇక్కడ ఉంటాడు కదా అని చెప్పేసి సంతోష్ని కలవాలన్న ఆలోచనతో వచ్చి అక్కడ కారు ఆపుతారు. లోపలికి వస్తారు, చూస్తే అక్కడ లోపల సంతోష్ ఉండడు, సంతోష్ ఇంట్లో సంతోష్ ఉండడు. ఆ సంతోష్ ఆ ఇంటిని అమ్మేశాడు, తోటను అమ్మేశాడు కదా, కొత్త వ్యక్తి ఉంటాడు అక్కడ. ఈ కొత్త వ్యక్తితో సంభాషించుకుంటూ ఉంటే ఈ వ్యక్తి అంటాడు, మరి ఏమైందంటే లేదండి ఆయన వెళ్ళిపోయాడు, ఇక్కడ లేడు, మొత్తం అమ్మేశాడు, ఇన్ని రోజుల క్రితం అమ్మేశాడు, అమ్మిన తర్వాత ఇప్పుడు ఈ ఇల్లు నాది, నా తోట నాది,
మరి అతను వెళ్ళిపోవడమే కాకుండా సంతోష్ చనిపోయాడు కూడా, ఇలా జరిగిందని చెప్పేసి మొత్తం స్టోరీ చెప్తాడు. ఇది మొత్తం మాట్లాడుకునే సమయంలో ఆ ఇంట్లో కొన్ని రాళ్ళు కనిపిస్తాయి అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు ఆడుకునే విధంగా కొన్ని రాళ్ళు కనిపిస్తాయి. ఇవేంటివి అంటాడు, ఇవి ఎక్కడివి అని చెప్తాడు. ఇవి రాళ్ళు అంటే ఈ తోటకి ఏదైతే కెనాల్ వస్తుందో ఆ కెనాల్లో నుంచే నాకు ఇలాంటి అందమైనటువంటి రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళని తెచ్చేసి పిల్లలు ఆడుకుంటుంటారు. పట్టుకుని చూస్తారు, పరిశీలిస్తారు, అవి ఇవి మామూలు రాళ్ళు కాదు కదా, ఇవి వజ్రాలు కదా అని చెప్తే ఆ ఇంటి వ్యక్తి నమ్మడు. దాన్ని పరిశీలించి చెప్తారు, ఇవి ఖచ్చితంగా వజ్రాలే, కాస్ట్లీ వజ్రాలు అని చెప్తాడు. చివరికి విషయం ఏమైంది, అతను ఉన్న తోటలోనే వచ్చే కెనాల్లోనే అక్కడ ఉన్న నీటిలోనే అక్కడ ఆ భూమిలోనే వజ్రాలు ఉన్నాయి. ఏ వజ్రాల కోసం అంతే వేటాడుతూ దేశాలు తిరిగి చివరికి నిరాశతో చచ్చిపోయాడు. యాక్చువల్గా దేనికోసం అయితే నువ్వు వెతుకుతూ ఉంటావో దాదాపుగా అది నీ దగ్గరే ఉండి ఉంటుంది. ఏ సంతోషం కోసం అయితే నువ్వు వెతుకుతున్నావో ఆ సంతోషం ఎక్కడో ఉంటుందని వెతుకుతున్నావు కదా, లేదు ఏ సంతోషం వెతుకుతున్నావో అది నీ దగ్గరే ఉంది, దాన్ని నువ్వు సృష్టించుకోగలగాలి, దాన్ని నువ్వు చూడగలగాలి. సాధారణంగా ఆలోచన ఎలా ఉంటుంది, దూరపు కొండలు నున్నగా ఉన్నాయి అనిపిస్తాం, అక్కడికి వెళ్ళి చూస్తే అవి నున్నగా ఉంటాయా, ఈ కొండ అలా ఉందో ఆ కొండ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దూరపు కొండలు నున్నగా ఉన్నాయని భావించకుండా నీ దగ్గర ఉన్న దాంట్లో సంతోషాన్ని నువ్వు వెతుకు, ఉన్న దాంట్లో హ్యాపీనెస్ నువ్వు వెతుకు. ఈ సంతోషం తనకున్నటువంటి తోటలు, తనకున్నటువంటి పొలాలు, తనకున్నటువంటి ఇల్లు, తన హ్యాపీనెస్ ఏదో లీడ్ చేస్తున్నాడో దీనిలో ఉన్న సంతోషాన్ని చూడకుండా ఇంకేదో కావాలి, ఇది కాదు సంతోషం, అది సంతోషం అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి లైఫ్ మొత్తం కూడా కొలాప్స్ చేసుకున్నాడు. చివరికి సూసైడ్ చేసుకుని చనిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు మన ఆలోచన చాలామంది యొక్క లైఫ్లో సంతోషం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా, ఉన్నదాన్ని గుర్తించకపోవడం, ఉన్న హ్యాపీనెస్ని గుర్తించకపోవడమే అనేక మంది చేసిండి తప్పు. ఎందుకంటే మన లైఫ్లో హ్యాపీగా ఉండాలా సాడ్నెస్గా ఉండాలా అన్నది మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. మన ఆలోచన విధానాన్ని కనుక మనం మార్చుకుంటే మన లైఫ్లో మన ఫీలింగ్స్ మారుతాయి, హ్యాపీనెస్ అనే మూడ్ అనేది మన లైఫ్లోకి వస్తుంది. కాబట్టి నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే లైఫ్లో మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఎలా జరుగుతుంది సార్? మన లైఫ్లో చేసే తప్పేంటో తెలుసా? చాలామంది చేసే తప్పేంటంటే ఈ రోజుల్లో నా లైఫ్ ఉంది కదా, నా ఆలోచనలు నా ఇష్టం, నా పనులు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అన్న కోరణ ఉంది. ఒకళ్ళు చెప్పినా మీరే పరిస్థితిలో మనం ఉండం. మన లైఫ్ కంటే ఒక మెంటర్ అనేవాడు ఉండడు, గైడ్ అనేవాడు ఉండడు, ఇష్టారాజ్యంగా జీవితం గడుపుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇక్కడే చాలా తప్పులు చేస్తాం. ఎందుకంటే లైఫ్ అంటే మనకన్నా ముందు చాలామంది జీవితం గడిపారు, అనేక విషయాలు నేర్చుకున్నారు, అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి కదా, జీవిత పాఠాలు మనం నేర్చుకోవాలి కదా. జీవితం మొత్తం అయిపోయిన తర్వాత ఇది నేర్చుకున్నానంటే ఇంకేం మిగిలి ఉంటుంది, ఏమి ఉండదు కదా. ఈరోజు చూస్తున్నారు అనేక మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, అంటే స్టూడెంట్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, మ్యారేజ్ కన్నా ముందే ఆ ప్రేమ అని ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి రకరకాల డిస్టర్బ్ అవుతున్నారు. కెరీర్ డిస్టర్బ్ అయిపోతుంది, బిజినెస్ డిస్టర్బ్ అయిపోతుంది, ఎంప్లాయ్మెంట్ బిజినెస్ ఉంది, ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయిపోతుంది. అసలు ఎలా మేనేజ్ చేయాలి, మ్యారేజ్ తర్వాత వచ్చినటువంటి సమస్యలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, మీకోసమే మీ లైఫ్లో సంతోషంగా ఎలా ఉండాలి, మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా హ్యాపీగా ఉండాలి, మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకునే విధంగా చేయడం ఎలా, మిమ్మల్ని మీ పాటను ఎలా అర్థం చేసుకోవాలి, మీ పాటను మీరు ఎలా అర్థం చేసుకోవాలి, అన్యోన్యమైన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి వర్క్షాప్ డిజైన్ చేశాను. బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. చాలా మందికి ఉపయోగపడే వర్క్షాప్, నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క వ్యక్తి మ్యారేజ్ అవ్వకపోయినా మ్యారేజ్ అయిన తర్వాత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అటెండ్ అవ్వాల్సిన వర్క్షాప్. సండే మార్నింగ్ 11:30 నుంచి 2 గంటలు ఉండే వర్క్షాప్, ఆన్లైన్లో జరగబోయే వర్క్షాప్, మీ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా మీరు అటెండే వర్క్షాప్, ఓకేనా. దీనికోసం మీరు పే చేయాల్సింది 2,500 రూపాయలు కాదు, 1,500 కాదు, అతి తక్కువ కాస్ట్లో 499 రూపీస్లోనే మీకు అందుబాటులో ఉంది. చాలా సింపుల్, సీట్ని బుక్ చేసుకోవడం పద్ధతి. ఏం చేయాలి, మీరు ప్లేస్టోర్ నుంచి బ్రదర్ షఫీ అనేటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది, బుక్ యువర్ సీట్ అనే ఆప్షన్ ఉంటుంది, బుక్ చేసుకోండి. మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోండి. నేను మీ అందరికోసం వెయిట్ చేస్తుంటాను. మరి ఈ గొప్ప అవకాశాలు ఎవరికి చెప్తారు, ఎవరికి, మీరు ఇష్టపడండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీరు ఎవరి లైఫ్ అయితే సక్సెస్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో, మీ వాళ్ళని మీరు అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనమంతా కలిసి గ్రో అవ్వాలి, మనమంతా కలిసి హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయాలి. మీ లైఫ్లో హ్యాపీనెస్ కోసం నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా రెడీ అయిపోండి, సీట్ బుక్ చేసుకోండి. అదేవిధంగా 27వ తేదీన హౌ టు ఎర్న్ మనీ, డబ్బు ఎలా సంపాదించాలి అనే అద్భుతమైన వర్క్షాప్ ఉంది. దానికోసం మీరు పే చేయాల్సింది 5,000 రూపీస్ కానే కాదు, కేవలం 2,500 రూపీస్ మాత్రమే. డోంట్ మిస్ ఎనీ వర్క్షాప్. ఐ వెల్కమ్ యు ఆల్, సీ యూ అగైన్, థ్యాంక్ యూ.